భారతదేశ చిత్రపటంలో కొత్తగా మరో 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఆవిర్భవించాయి. ఇదివరకు కేంద్రపాలిత ప్రాంతాలు ఎలా ఆవిర్భవించాయో గాని దేశ యవనికపై కొత్తగా ఏర్పాటైన ఈ 2 ఆవిర్భావం మాత్రం అనూహ్యం, ఏమాత్రం ఊహించనివి. దేశ ప్రజల్ని ఆశ్చర్యచకితుల్ని చేసిన ఘట్టం. ఉగ్రవాదులకు షెల్టర్గా మారిందనే అపవాదును మూటగట్టుకున్న భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్, ఎట్టకేలకు అఖండ భారతంలో విలీనం కావడం, కేంద్రపాలిత ప్రాంతంగా ఆవిర్భవించడం, ఇన్నాళ్లు ఇన్నేళ్లు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా కొనసాగిన జమ్మూ కాశ్మీర్ను విడగొట్టడం ఓ అద్భుత దృశ్యంగా అభివర్ణిస్తున్నారు దేశ ప్రజలు. ఆర్టికల్ 370 రద్దు చేయడం, జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం వల్ల ఆ రాష్ట్ర చిత్రపటం సమూలంగా మారిపోయింది. ఒకే రాష్ట్రంగా భారతదేశానికి తలమానికంగా ఉంటూ వచ్చిన జమ్మూ కాశ్మీర్ ఇక 2 కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా, లడఖ్ మరో కేంద్రపాలిత ప్రాంతంగా ప్రస్ఫుటిస్తాయి. ప్రజాప్రతినిధులతో కూడిన జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఆవిర్భవించింది. అంటే పుదుచ్చేరి తరహాలో అన్నమాట. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఉంటుంది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము కొనసాగుతుంది. ఇక 5 ఎన్నికలు కూడా నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది. మంత్రులు ఉంటారు. సొంత నిర్ణయాన్ని తీసుకోగలుగుతుంది. సొంతంగా చట్టాల్ని రూపొందించగలుగుతుంది. ప్రస్తుతం దేశంలో 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నప్పటికీ ఢిల్లీ పుదుచ్చేరిలకు మాత్రమే ముఖ్యమంత్రులు ఉన్నారు. అసెంబ్లీ ఉంది, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటైంది. లడఖ్ ఇక పూర్తిగా కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోతుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఉండరు, ప్రభుత్వం ఉండదు. డయ్యూ, డామన్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, మాహే, చండీగఢ్ తరహాలో లడఖ్లో పాలన ఏర్పడుతుంది. మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాలతో పోల్చుకుంటే లడఖ్ భౌగోళికంగా అత్యంత సంక్లిష్టమైంది, అత్యంత సున్నిత ప్రాంతం. చైనాతో సరిహద్దుల్ని పంచుకుంటున్న కారణంగా ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ను నియమించే అవకాశం ఉంది. లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో లడఖ్ ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటవుతుంది. జమ్మూ కాశ్మీర్ విభజనకు సంబంధించిన అపాయింట్మెంట్ ఎప్పుడనేది ఇంకా నిర్ధారించాల్సి ఉంది. లడఖ్ పాలనా వ్యవహారాలు మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోతాయి. కేంద్రమే అన్నీ చూసుకుంటుంది. దీనికోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర పరిధిలో ఉన్న మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాలకు మంత్రిత్వ శాఖ లేదు. అయినప్పటికీ వాటిని, లడఖ్ను ఒకే దృష్టితో చూడలేమని నిపుణులు చెబుతున్నారు. లడఖ్ సరిహద్దులో 50% పైగా చైనాతో సరిహద్దుల్ని పంచుకుంటోంది. చైనా సైతం తరచూ సరిహద్దుల్లో సమస్యల్ని సృష్టిస్తూ వస్తోంది, కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. లడఖ్ భూభాగంపై అడుగుపెట్టి దాన్ని తమదిగా చెబుతూ వస్తోంది. ఇలాంటి సున్నిత సమస్యాత్మక ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి సాధారణ దృష్టితో చూడకూడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భౌగోళికంగా లడఖ్కు ఉన్న ప్రత్యేకతల నేపథ్యంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి హోదాగల రాష్ట్రంగా గుర్తిస్తూ రూపొందించిన ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు ఎకాయకిన రాష్ట్రాన్ని 2 విభజించడం, కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తూ హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ తీర్మానాన్ని సభ ఆమోదించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఓ గెజిట్ సైతం అప్పటికప్పుడు జారీ చేశారు. అనూహ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం యావత్ దేశాన్ని క్షణంపాటు నివ్వెరపోయేలా చేసింది. మోడీ తీసుకున్న సాహసోపేత నిర్ణయంగా దీన్ని అభివర్ణించారు ప్రజలు. రాజకీయాలకతీతంగా ప్రత్యర్థి పార్టీల నాయకులు సైతం ఈ చర్యని స్వాగతించారు.